ఏసీబీ కోర్ట్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ చెప్పండి మరి కాసేపట్లోనే చంద్రబాబుకు వైద్య పరీక్షల అనంతరం కూడా వర్చువల్ విధానంలో జెడ్జి ముందు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి మరి కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడిని ఏసీబీ విజయవాడ ఏసీబీ కోర్టులో వర్చువల్ విధానం ద్వారా ప్రవేశపెట్టనున్నారు అధికారులు ఇప్పటికే మొన్న రెండు రోజుల పాటు సిఐడి కస్టడీకి రెండు రోజుల పాటు విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది నిన్నటి నుంచి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబును సిఐడి అధికారులు విచారిస్తూ ఉన్నారు పూర్తిస్థాయిలో ఈ విచారణ కొనసాగుతుంది అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా విచారణకు సహకరించలేదు అన్న సమాచారం బయటకు వస్తూ ఉంది ఆయన డాక్యుమెంట్లు చదవడంతో పాటు టైం అంతా వేస్ట్ చేస్తున్నారన్న సమాచారం బయటకు వచ్చింది మొదటి రోజు ఇలానే కొనసాగింది రెండో రోజు కూడా దాదాపు విచారణ ఇలానే కొనసాగుతుందని మనకు సమాచారం ఉంది ఐదు గంటలు దాదాపు కొద్ది క్షణాల క్రితమే కస్టడీకి సంబంధించి ఏదైతే కోర్టు ఇచ్చిందో రెండు రోజులు ఆ రెండు రోజులు పూర్తయింది ఇప్పుడు వైద్య పరీక్షలు అనంతరం ఏసీబీ కోర్టులో వర్చువల్ విధానం ద్వారా చంద్రబాబును ప్రవేశపెట్టనున్నారు ఇందులో రెండు అంశాలున్నాయి కస్టడీ పూర్తయిన తర్వాత జనరల్ గా నిన్న మొన్న ఒక ఆర్డర్ ఇచ్చారు ఖచ్చితంగా కస్టడీ పూర్తయిన తర్వాత వర్చువల్ విధానం ద్వారా కోర్టులో ప్రవేశపెట్టమని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా ఖచ్చితంగా మరికొద్ది క్షణాల్లోనే చంద్రబాబును వర్చువల్ విధానం ద్వారా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పాటుగా ఈ రోజుతోనే మొన్న రిమాండ్ పూర్తయింది దాంతో రెండు రోజుల పాటు రిమాండ్ను పొడిగించారు అంటే ఈ రోజుతో రిమాండ్ కూడా చంద్రబాబు చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు సిఐడి అధికారులు చంద్రబాబు విచారణకు సహకరించని కారణంగా చంద్రబాబు యొక్క కస్టడీని పొడిగించాలని కూడా జడ్జి ముందుకు ప్రస్తావన తీసుకొచ్చారు ఆ విధంగానే సిఐడి అధికారులు కూడా సిఐడి తరపు లాయర్లు కూడా వాదిస్తున్నారు అలా మనం చూస్తున్నాం గత రెండు రోజులుగా చంద్రబాబు కూడా డాక్యుమెంట్స్ చదవడానికే పరిమితమయ్యారు ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు అనేటువంటి దానికి సంబంధించి కూడా సిఐడి అధికారులు కూడా చంద్రబాబు కస్టడీని పొడిగించాలనేటువంటి డిమాండ్ పొడిగించాలని కూడా లాయర్లు కూడా జడ్జి ముందు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు ఖచ్చితంగా రెండు రోజుల పాటు మొన్న కస్టడీకి ఇవ్వడం జరిగింది అయితే కస్టడీలో పూర్తిగా చంద్రబాబు నాయుడు టైం వృధా చేశారు ఆ సిఐడి అధికారులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ప్రశ్నించారు కానీ చంద్రబాబు నాయుడు ఏమాత్రం సహకరించలేదు దీంతో కస్టడీకి పొడిగించాలని కూడా సిఐడి అధికారులు కోర్టును కోరటం జరిగింది వర్చువల్ విధానం ద్వారా కోర్టులో చంద్రబాబు నాయుడిని హాజరుపరిచారు దాంతోపాటుగా రిమాండ్ సంబంధించి మెమో కూడా రిమాండ్ పొడిగించమని ఇప్పటికే మెమో కూడా దాఖలు చేయడం జరిగింది దానికి సంబంధించి కోర్టులో వర్చువల్ విధానం ద్వారా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడిని వర్చువల్ విధానం ద్వారా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు దానికి సంబంధించి కార్యక్రమం నడుస్తూ ఉంది పూర్తిస్థాయిలో మరికొద్దిసేపట్లోనే రిమాండ్ ఓకే అశోక్